వెల్కమ్ టు సురభి మంచి కథలు. హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో అండి, ఈరోజు నేను కొత్త నవల ప్రారంభిస్తున్నాను. నవల పేరు వెన్నెల వణికింది. రచించిన వారు కొమ్మూరి వేణుగోపాలరావు గారు. కథను ప్రారంభిస్తున్నాను. చిన్మయి మొదటి నుంచి చాలా క్రమశిక్షణతో పెరిగింది. తెల్లవారుజామునే లేవడం, స్నానం చేశాక ఓ అరగంట సేపు పూజ చేసుకోవడం, తర్వాత స్కూల్కు వెళ్ళేదాకా పుస్తకాలు పట్టుకోవడం, స్కూల్లో కూడా చాలా మితంగా మనసుకి నచ్చిన వాళ్లతో మాత్రమే స్నేహం చేయడం, వాళ్లతో కూడా అతిగా మెలకకుండా మౌనంగా మాట్లాడుతూ వాళ్ళ ఇళ్ళకి వెళ్లకుండా వాళ్ళు తమ ఇంటికి రాకుండా జాగ్రత్త పడుతూ అంటీ అంటనట్లుగా ఉండడం, రాత్రి 10 గంటల దాకా పుస్తకాలు ముందేసుకొని కూర్చోవడం, నెలకు ఏ ఒక్కసారో కానీ సినిమా చూడడం, ఆమె అంతా క్రమశిక్షణతో మెలగడానికి ముఖ్య కారకురాలు తల్లి. తమ బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ పరిచయస్తుల్లో కానీ తాను చూసిన ఎన్నో అనుభవాలు. కులం కానీ కులం వారిని తల్లిదండ్రులకి ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకోవడం, మరీ మొండికేసిన తల్లిదండ్రులంటే లేచిపోయి పెళ్ళిళ్ళు చేసుకోవడం, పిల్లలు బరి తెగించి ప్రవర్తించడం, విచ్చలవిడిగా తిరగడం, పిచ్చి పిచ్చి అలవాట్లన్నీ చేసుకోవడం ఆమెకెంతో భయాన్ని కలిగించాయి. భర్త ఉద్యోగ ధర్మం మీద తీరిక లేకుండా ఉంటూ పిల్లల పెంపకాన్ని గురించి శ్రద్ధ తీసుకునే స్థితిలో లేనందువల్లే ఆమె అన్ని విషయాలు చూసుకునేది. చిన్మయి బీఏ పాస్ అయ్యాక ఆమెను ఇంకా పైకి చదివిద్దామని భర్త ఉత్సాహపడినా, చుట్టుపక్కలు సలహాలిచ్చినా తల్లి వినిపించుకోలేదు. వాళ్లకు ఉన్నది ఓ కొడుకు కూతురు. కొడుకు ఎలాగూ చదువులకి పైకి వస్తూనే ఉన్నాడు, మంచి ఉద్యోగస్తుడై తీరుతాడు. కూతురు పైకి చదివిన కొద్దీ వయసు మీరిపోతుంది. 26-27 ఏళ్ళు వచ్చాక మంచి సంబంధాలు దొరకటం కష్టం. దారుణంగా రాజీ పడాలి. అలా రాజీ పడి పెళ్ళిళ్ళు చేసుకొని జీవితాలు దుఃఖమయం చేసుకున్న వాళ్లను ఎందరినో చూసింది. ఉన్నది ఒక్క కూతురు. పెద్ద పెద్ద చదువులు చదివి ఉద్యోగాలు చేసి ఏదో వెలగపెట్టాలన్న కోరిక తనకేమీ లేదు. చిన్మయి చక్కగా కాపురం చేసుకోవాలి. కూతురైన నిండైన సంసార జీవితం అనుభవించాలి. చిన్మయి ఎదురు చెప్పలేదు. విజయలక్ష్మి గారు కూతురి కోసం సంబంధాలు గాలించసాగింది. 4-5 నెలల్లోనే ఆమె ప్రయత్నం ఫలించింది. ఆ పెళ్లి కొడుకు పేరు రాజీవ్. ఎలక్ట్రానిక్స్లో ఇంజనీరింగ్ పాస్ అయి మద్రాసులో ఉద్యోగం చేస్తున్నాడు. కుర్రాడు రూపవంతుడు, గుణవంతుడు. ఇతరులు చెప్పిన దాన్ని బట్టి అతను ఆమెకి బాగా నచ్చాడు. చిన్మయి తండ్రికి కూడా నచ్చాడు. చిన్మయి ఎంతవరకు చూసిందో కానీ తనకి కూడా బాగా నచ్చినట్టు చెప్పింది. ఇక్కడ ఇంకో ముఖ్య విషయం ఉంది. రాజీవ్ మాతృభక్తి పరాయణుడు. అతనిపైన ఇంకా 2 అన్నలున్నారు. వాళ్ళిద్దరికీ పెళ్లిళ్ళైనాయి. రాజీవ్కి విదేశాలకు వెళ్లే ఆలోచన ఉంది. అక్కడ ఉద్యోగం కానీ ట్రైనింగ్ అవకాశం కానీ వస్తే అవన్నీ పూర్తి చేసుకొని తర్వాత పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంది. కానీ తల్లి జగదీశ్వరి మాట జవదాటలేక ఈ సంబంధానికి ఒప్పుకున్నాడు. అంతేగాక చిన్మయి అతనికి మనస్ఫూర్తిగా నచ్చింది. పెళ్లి జరిగిపోయింది. పెళ్ళైన మొదటి 20 రోజులు జగదీశ్వరి కోడల్ని తన దగ్గర అట్టే పెట్టుకుంది. ఆమెకు చిన్మయి బాగా నచ్చింది. ఈ కాలం పిల్లలాగా హళ్ళు పెళ్ళు లేకుండా నిరాడంబరంగా నింపాదిగా సహజ సౌందర్యంతో విలసిల్లే చిన్మయి ఆమె మనసును ఎంతో ఆకట్టుకుంది. ఆమె కోడళ్ళెంతో ప్రేమించేది. కానీ ఎంత ప్రేమ ఉన్నా అత్తగారి మర్యాదలు పొందాలన్నా చిన్న చిన్న కోరికలు ఆమెకు ఉండేవి. మంచం మీద ఒంట్లో బాగుండనట్లు పడుకొని, ఇదిగో చిన్మయి, నాకు నీరసంగా ఉంది కానీ ఆ మంచినీళ్ళు ఇలా పట్టరా అమ్మా, చిన్మయి నాకు బత్తాయి తొనలు వలసిపెట్టమ్మా, చిన్మయి నాకు తలనొప్పిగా ఉంది కానీ ఆ అమృతాంజనం రాసి తలనొక్కమ్మా, చిన్మయి నాకు నడుస్తుంటే కళ్ళు తిరుగుతున్నాయి కానీ నన్ను బాత్రూం దాకా నడిపించమ్మా,
చిన్మయి మనసులో ఏమనుకునేదో గాని అత్తగారి మాట మాత్రం తూచా తప్పకుండా ఆచరించేది. జగదీశ్వరి కోడల్ని చూసి చాలా సంతోషించేది. ఆమె కొడుకుతో మద్రాస్ కాపురానికి వెళ్ళిపోతున్నప్పుడు కళ్ళనీళ్లు కూడా పెట్టుకుంది. తన మెడలోని చంద్రహారం తీసి కోడలి మెడలో వేసింది. ఈ దృశ్యం చూసిన పెద్ద కోడలు పళ్ళు కొరుక్కుంది చాటుగా. అది వేరే విషయం. రాజీవ్ మద్రాసులో రాయపేటలో ఓ పోర్షన్ అంతకుముందే అద్దెకు తీసుకున్నాడు. 3 గదుల పోర్షన్, కిచెన్ బాత్రూమ్ అన్నీ బాగానే ఉన్నాయి. చిన్మయి సంసార జీవితం మొదలయ్యింది. ఇప్పుడిప్పుడే పెళ్లి వద్దనుకున్న రాజీవ్కు జీవితం మధురాతి మధురంగా కనిపించింది. ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే టిఫెను అది పూర్తి చేసుకొని స్కూటర్ మీద భార్యను కూర్చోబెట్టుకొని బయటకు తీసుకువెళ్ళిపోయేవాడు. ఒకరోజు బీచ్కి, ఒకరోజు సినిమాకి, ఒకరోజు ఎగ్జిబిషన్కి, ఇంకో రోజు మౌంట్ రోడ్డుకు, మరోసారి ప్యారిస్ కార్నర్కు. రాత్రిళ్ళు సాధారణంగా హోటల్స్లోనే భోజనం చేసేవారు. ఒకసారి ఫుడ్లాండ్స్లో, ఇంకోసారి సామ్గ్రోవ్, మరోసారి అశోకా హోటల్. ఓసారి చోళాకి బఫే డిన్నర్కి తీసుకెళ్లాడు వైవిధ్యం కోసం. ఇద్దరూ వెజిటేరియన్సే. అక్కడంతా నాన్ వెజిటేరియన్ మయంగా కనిపించింది. శాకాహారపు డిషెస్ ఎక్కడున్నాయో కష్టం మీద వెతుక్కోవాల్సి వచ్చింది. ఇంటికొచ్చాక చిన్మయి బాధగా అంది, అలాంటి చోట్లకు మనం వెళ్ళవద్దండి, మనసు అంగీకరించిన చోటుకి వెళ్తే ఇరుక్కున్నట్లుగా ఉంటుంది అని అంది. రాజీవ్ ఆమె మనసులోని చికాకును అర్థం చేసుకున్నాడు. నీకు ఇష్టం లేని పని ఎప్పుడూ చేయను చిన్మయి అని అన్నాడు. చిన్మయిలో ఓ ప్రత్యేకమైన గుణం ఉంది. ఎవరైనా మనుషులు ఆమెకి నచ్చకపోతే అటువైపు తొంగైనా చూడదు, వాళ్ళని బలవంతంగా భరించదు. అదంత మంచి పద్ధతి కాదు. సొసైటీలో కొందరిని బలవంతాన భరిస్తూ ఉండాలి, అది నాగరికతలో ఒక భాగం అనేవాడు రాజీవ్. రాజీవ్ అద్దెకుంటున్న ఇంటి దగ్గర చిన్న కాలనీలా ఏర్పడి చుట్టుపక్కల 7-8 ఇళ్ల దాకా ఉన్నాయి. ఎదురుగా భవానీపతిరావు అద్దెకుంటున్నాడు. ఇటుపక్కన కళ్యాణ చక్రవర్తి, అటుకేసి నిఖిలేశ్వర్. నిఖిలేశ్వర్, అతని భార్య మంజు భార్గవి చాలా అన్యోన్యంగా ఉన్నట్లు కనబడతారు. వాళ్ళ ఇంటికి స్నేహితులు, పరిచయస్తులు రావడం ఎక్కువే. వారానికో 10 రోజులకో వాళ్ళింట్లో ఏదో అంకన ఓ పార్టీ జరుగుతూ ఉంటుంది. మంజు భార్గవి భర్త స్నేహితులతో చాలా సోషల్గా మాట్లాడుతుంది. వాళ్లతో కలిసి పేకాడుతూ కూడా ఉంటుంది. వాళ్ళు డ్రింక్స్ తీసుకుంటూ ఉంటే చిప్సు వగేరాలు సర్వ్ చేస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా చిన్మయి కళ్ళబడ్డాయి. ఆమె మంజు భార్గవిని మనసులో ఎంతో ఏవగించుకుంది. మంజు భార్గవి చొరవగా కల్పించుకొని చిన్మయ్య దగ్గరికి వస్తూ ఉండేది. నువ్వు బయట ప్రపంచంలో ఇష్టం లేకపోతే మూవ్ అవ్వవు, ఇరుగు పొరుగు వారితో కలిసి ఉండు, లేకపోతే నీకు గర్వం అని అపార్థం చేసుకునే అవకాశం ఉంది అని ఆమెకు రాజీవ్ నచ్చజెప్పాడు. అందుకని ఆమె వాళ్లతో కొంతవరకు మాట్లాడుతూ ఉండేది. చిన్మయ్య గారు, మీ హస్బెండ్ డ్రింక్ చేయరా అని అడిగింది మంచు భార్గవి. చెయ్యరు. ఎందుకని? ఆయనకిష్టం లేదు. ఆయనకిష్టం లేదా మీకిష్టం లేదా అని నవ్వుతూ అడిగింది. ఇద్దరికీ ఇష్టం లేదు. ఆయన స్మోకింగ్ చేస్తారా? చేయరు. కార్డ్స్ ఆడతారా? ఆడరు. మరి మీ ఇద్దరికి టైంపాస్ ఎలా అవుతుంది? ఇద్దరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం, కలిసి బయటకు వెళ్తూ ఉంటాం. కేవలం అలా చేసినందువల్ల టైంపాస్ అవుతుందా? జీవితంలో థ్రిల్ ఉండనక్కర్లేదా? మేమిలా ఉండటం మాకు థ్రిల్లింగ్గానే ఉంటుంది. మంచు భార్గవి నవ్వింది. మీరేం పోగొట్టుకుంటున్నారో కొన్నాళ్ళు అయ్యాక తెలుస్తుంది అన్నది. నాకు తెలిసిన సత్యం ఎన్నటికీ చెదరదు అన్నది ఆత్మవిశ్వాసంతో చిన్మయి. కళ్యాణ చక్రవర్తి భార్య పేరు ఆనంద. మనిషి రూపవతే కానీ మాట ఎప్పుడూ గయ్ గయ్యమంటూ ఉంటుంది. ఆమె కళ్ళల్లో, చూపుల్లో, ప్రవర్తనలో, నడవడికలో అణువణువున అహం తొంగి చూస్తూ ఉంటుంది. ఆమెకు మిగతా వారికన్నా అతీతురాలనన్న భావం వాళ్లంతా పాకి ఉంది. తాను తప్ప ప్రపంచంలో అందరూ తప్పులు చేస్తూ ఉంటారని గాఢంగా నమ్ముతుంది. తన వ్యక్తిత్వం మీద, అభిప్రాయాల మీద ఆమెకు
ప్రగాఢమైన విశ్వాసం ఉంది. మనుషుల్లో ఏ గుణమూ ఆమెకు నచ్చదు. ఇతరులకు నచ్చని వాటిల్లో ఆమెకు అపురూపమైన గొప్పతనం కనిపిస్తూ ఉంటుంది. చాలా మంచివాళ్లలో కూడా ఆమెకు చాలా బలహీనతలు కనిపిస్తూ ఉంటాయి. అసలు ఆమెకు ఇతరుల మంచితనం మీద సదాభిప్రాయం లేదు. ప్రపంచంలో తాను ఒక్కతే మంచిది, కరెక్టుగా ఆలోచిస్తుంది. ఇతరులంతా వక్రంగా ప్రవర్తిస్తూ ఆలోచిస్తూ ఉంటారు. తనకిష్టం లేని వాళ్ళని చాలా బలహీనంగా చూస్తుంది. మెత్తగా సౌమ్యంగా మాట్లాడే వాళ్ళంతా తడిగుడ్డలతో గొంతు కోసేవాళ్ళని ఆమె ఉద్దేశం. ఆమె భర్తని ఎప్పుడూ చెండుకు తింటూ ఉంటుంది. తన మూడ్స్ ప్రకారం అతను నడుచుకుంటూ ఉండాలి. ఇతరులెవ్వరితోనైనా నవ్వుతూ మాట్లాడితే ఆమెకు ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. తనతో తప్ప అతనెవరితో ఆప్యాయంగా మాట్లాడకూడదు. తన ముందు ఇంకొకరిని పొగడకూడదు. పాపం అతను చాలా వరకు భార్య ఇష్ట ప్రకారమే నడుచుకునేందుకు ప్రయత్నించేవాడు. కానీ అప్పుడప్పుడు నోరు జారిపోయి ఏదో అనేస్తూ ఉండేవాడు. వెంటనే నిప్పంటుకున్నట్టు పెద్ద రగడ జరిగిపోయేది. చిన్మయి ఆ కుటుంబ వ్యవహారమంతా గమనిస్తూ ఉండేది. స్త్రీకి అవసరానికి మించిన స్వాతంత్రం, స్త్రీ దగ్గర అతి మంచిదనం, ఈ రెండూ ఉంటే వచ్చే నష్టాలేమిటో ఆ కుటుంబాన్ని చూసి తెలుసుకుంది. ఆమెకు కళ్యాణ చక్రవర్తిని చూస్తే జాలేసేది. ఎప్పుడైనా దగ్గరకు పిలిచి, ఎందుకు నీ పెళ్ళాన్ని ఆ చెంప ఈ చెంప వాయించి ఓ మూల కూర్చోబెట్టవు అని అడగాలనిపించేది. స్త్రీని మరీ అంత సుఖానికి స్వేచ్ఛకు వదిలిపెట్టినా అదుపులో పెట్టకపోతే సంసారాలు బస్టుపట్టిపోతాయనిపించింది. కానీ సహజంగా శాంతగుణం, సౌమ్యత కొంత లోపల ఉండాలి. లేకపోతే ఆ చెంప ఈ చెంప వాయించినంత మాత్రాన ఆడదే ఆగుతుందా? ఎందుకుంటుంది? సంసారాన్ని రచ్చకీడుస్తుంది. నోటికి హద్దు పద్దు లేని ఆడదైతే భర్తని దోషిలా సమాజం ముందు నిలబెడుతుంది. భవానీపతిరావు ఇంట్లో అంతా ఇంకో రకం. భార్యాభర్తలకు క్షణం పడదు. ఎప్పుడూ ఒకరినొకరు సాధించుకుంటూ ఉంటారు. మాటలతో దారుణంగా హింసించుకుంటూ ఉంటారు. కోపం పట్టలేనప్పుడు అతని భార్య అరవిందను నాలుగు తగిలిచేవాడు కూడా. అతను తగిలిచిన కొద్దీ ఆమె రెచ్చిపోతూ ఉండేది. ఇద్దరూ ఘోరంగా ఒకరినొకరు హింసించుకునేవారు. నా విలువ మీకు తెలీదు అని ఆమె అరిచి చెప్పేది. నా విలువ నువ్వు తెలుసుకోవటం లేదు అని అతనంతకంటే గట్టిగా అరిచేవాడు. నే వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి అనేది. వెళ్తే వెళ్ళవే, విడాకులిచ్చి పారేసి మళ్ళీ పెళ్లి చేసుకుంటాను అనేవాడు గట్టిగా. ఓహో, అదా నీ ప్లాను? నన్ను బయటికి పంపించి ఇంకో దానితో కులుగుదామనుకుంటున్నావేమో. నేను నిన్ను విడిచి వెళ్ళను. నిన్ను సుఖంగా ఉండనివ్వను. ఇక్కడే ఉండి నీ అంతు చూస్తాను అనేది కసిగా. ఆ క్షణంలో ఇద్దరిని చూస్తే ఒకరినొకరు చంపుకునేంత పెద్ద శత్రువులా కనిపించేవారు. ఇద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టినంతగా పెనవేసుకుపోయేవారు. ఈ మనుషులు స్వభావాలు చూస్తుంటే చిన్మయికి జీవితం అంటే ఒక్కోసారి భయం కలుగుతూ ఉండేది. ఓ రోజు ఉదయం రాజీవ్ ఆఫీస్కి వెళ్ళిపోయాక చిన్మయి ఇంట్లో ఒంటరిగా కూర్చొని ఉండగా మంచు భార్గవి వచ్చింది. రండి అంది చిన్మయి మర్యాదగా. ఇంట్లో ఒక్కరే ఎంతసేపు అని కూర్చొని ఉంటారు? అలా షాపింగ్కి వెళ్ళి వద్దాం, రాకూడదా అని అంది. నిజానికి చిన్మయ్యకి కూడా బజారు వెళ్లే పని ఉంది. ఇంట్లో కొన్ని సరుకులు అయిపోయాయి. ప్రతి చిన్నదానికి భర్తతో బజారు వెళ్ళి అతన్ని కష్టపెట్టాలంటే ఇబ్బందిగానే ఉంది. అతను కూడా, చిన్మయి, చిన్న చిన్న షాపింగ్స్ అన్నీ సొంతంగా చేసుకోవాలి, సిటీస్లో అది ఫ్యాషన్ కూడా అనేవాడు. నేను ఒక్కదాన్నే ఎలా వెళ్ళను చెప్పండి అంటే, నైబర్స్తో కొంత సోషల్గా ఉండాలి, ఎలాంటి వారితోనైనా అడ్జస్ట్ కాగలగాలి అనేవాడు. అతను చెప్పిన దాంట్లో కొంత నిజముందనిపించింది చిన్మయికి. ప్రపంచం చాలా విశాలమైంది. రకరకాల మనస్తత్వాలు కలవారు, వింత వింత ధోరణులు కలవారు తారసపడుతూ ఉంటారు. కొంతవరకు భరించగలగటమే నాగరికత కావచ్చుననుకుంది. ఒక 5 నిమిషాలు అంటూ లోపలికి వెళ్ళి శారీ మార్చుకొని వచ్చింది. మంచు భార్గవి ఆమె వంక పరీక్షగా చూసి, మీరు చాలా అందంగా ఉంటారు
అని అంది. చిన్మయి సిగ్గుపడింది. రండి అంది బయటకు దారితీస్తూ. ఎటు వెళ్దాం అంది. మౌంట్ రోడ్. ఇద్దరూ బస్ ఎక్కారు. బస్సు ఆగగానే గబగబా తోసుకుంటూ ఎక్కటం, ఇతరుల శరీరాల దగ్గరగా వచ్చి తాకుతూ ఉండడం, ఈ వాతావరణానికి కొంతవరకు అలవాటు పడింది చిన్మయి. మౌంట్ రోడ్లో దిగాక ఇద్దరూ ఫుట్పాత్ మీద చకచకా నడవసాగారు. మంజు భార్గవి చాలా షాపుల్లోకి తీసుకెళ్ళింది. ఆమె ఏవేవో చాలా సామాన్లు కొంది. ఒకచోట సెంట్స్ వగేరాలు కొంది, ఇంకోచోట ఓ శారీ తీసుకుంది, ఇంకోచోట బ్రాసరీస్ కొంది, వేరే చోట చెవులకు పెట్టుకునే రింగులు కొంది. తర్వాత ఓ జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి పాత గాజులు ఇచ్చి కొత్త మోడల్ చేయమని ఆర్డర్ ఇచ్చి అతనితో కబుర్లు చెబుతూ దాదాపు గంటసేపు గడిపింది. ఆమెను చూస్తుంటే చిన్మయికి చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆమెకు పరిచయస్తులు కాని వారెవరూ లేరనిపించింది. అలాగే డబ్బు దుబారా చేయడంలో ఓ థ్రిల్ అనుభవిస్తుందనిపించింది. జ్యువెలరీ షాపులోంచి ఇద్దరూ బయటకొచ్చారు. అప్పటికి మధ్యాహ్నం 12 దాటింది. చిన్మయికి కొంత అలసటగా ఉంది. ముఖాన చిరుచెమటలు పడుతున్నాయి. అంతలో ఒక యువకుడు వాళ్ళకెదురు వచ్చాడు. హాయ్ మంజు అని పలకరించాడు మంజు భార్గవిని. హాయ్ రజని, ఎప్పుడొచ్చావు ఊరు నుంచి అంది మంజు భార్గవి. ఆమె మొహంలో చాలా సంతోషం కనిపించింది. 10 రోజులైంది. 10 రోజులా? ఇన్నాళ్ళు కనబడలేదా? చాలా బిజీగా ఉన్నాను. ఎంత ట్రై చేసినా రావడం కుదరలేదు. ఈమె నా ఫ్రెండ్ చిన్మయి, ఇతను రజనీకాంత్, మా ఫ్యామిలీ ఫ్రెండ్ అని పరిచయం చేసింది. గ్లాడ్ యు మీట్ యు అని మంజు భార్గవి వంక తిరిగి, రండి అలాగే రెస్టారెంట్లోకి వెళ్ళి కాఫీ తాగి కూల్ డ్రింక్స్ కానీ తీసుకుందాం అన్నాడు. అవును, నాకు ఆకలి వేస్తుంది, పద. రండి చిన్మయ్య గారు అంది మంజు భార్గవి. చిన్మయ్యకి ఇరుకున పడ్డట్లుగా అయింది. ఏం చేయాలో తోచలేదు. విధిలేక వాళ్లతో పాటు అక్కడికి దగ్గరలో ఉన్న ఏసీ రెస్టారెంట్లోకి అడుగుపెట్టింది. ఏం తీసుకుంటారు? మంజు, నీకు ఆకలేస్తుందన్నావుగా, టిఫిన్ ఏదైనా తీసుకో. మంజు భార్గవి తనకి కట్లెట్ కావాలని చెప్పింది. మీకేం కావాలి చిన్మయ్య గారు అని అడిగింది. నాకేం వద్దండి అంది చిన్మయ్య చాలా మొహమాటంగా. అదేమిటి, మిల్క్ షేక్ తీసుకోండి, ఇక్కడ చాలా బాగుంటుంది అని ఆమె అంగీకారం కోసం చూడకుండా ఆర్డర్ చేసేశాడు రజనీకాంత్. బేరర్ తిరిగి వచ్చేలోగా రజనీకాంత్, మంజు భార్గవి ఎడతెరిపి లేకుండా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళిద్దరి మధ్య ఎంతో చనువు, ఒకరంటే ఒకరికి ఆపేక్ష ఉన్నట్లు తేట తెల్లమవుతుంది. అతనేమాత్రం చిన్న జోక్ వేసినా మంజు భార్గవి మనసారా నవ్వుతోంది. మాటల మధ్యలో అతను అనేకసార్లు ఆమె భుజం మీద చరిచాడు. చిన్మయి ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. కట్లెట్, మిల్క్ షేక్ వగేరాలన్నీ వచ్చాయి. చిన్మయ్య గారు తీసుకోండి అన్నాడు రజనీకాంత్ గ్లాస్ ముందుకు జరుపుతూ. ఆ వాతావరణం, ఒత్తిగా పరిచయం లేని వ్యక్తితో కూర్చొని డ్రింక్స్ అవి త్రాగడం చిన్మయ్యకి చాలా ఇరకాటంగా ఉంది. గ్లాస్ చేతిలోకి తీసుకొని కొంచెం కొంచెం తాగసాగింది. మీకు మాటలు రావా అన్నాడు రజనీకాంత్. చిన్మయ్య నవ్వి ఊరుకుంది. మీ వారేం చేస్తారు? ఇంజనీర్. మీరు ఎంతవరకు అవసరమో అంతే మాట్లాడతారనుకుంటా? చిన్మయ్య మళ్ళీ నవ్వి ఊరుకుంది. మంజు భార్గవి టిఫిన్ చేయడం పూర్తయింది. ఇప్పుడే వస్తాను అని బాత్రూంకేసి వెళ్ళింది. ఒక విషయం చెప్పనా అన్నాడు రజనీకాంత్ చాలా మెల్లగా. చిన్మయ్య ప్రశ్నార్థకంగా చూసింది. మీరు చాలా అందంగా ఉంటారు. ఉలిక్కి పడింది. ఎవరితను? కేవలం కొన్ని నిమిషాల పరిచయంతో ఎందుకలా దూసుకొస్తున్నాడు? షటప్ అందామనుకుంది. ఆమెకు నిజంగా చాలా కోపం వచ్చింది. కానీ పెదవులు దాటి ఆ మాట బయటకు రాలేకపోయింది. మీ రూపమే కాదు, మీరేం చేసినా అందంగానే ఉంటుంది. ముభావంగా ఉన్న, గ్లాస్ చేతిలోకి తీసుకున్న, అందులో గొప్ప సౌందర్యం, ఆర్టిస్టిక్గా ఉంటుంది. చిన్మయ్య చేతిలోని గ్లాసు అతని మొహం మీదకి విసిరేద్దామనుకుంది. కానీ ఆ పని చేయలేకపోయింది. మంజు భార్గవి తిరిగి వచ్చింది. చిన్మయ్య గారు అలా సైలెంట్గానే ఉన్నారు,
ఏమైనా మాట్లాడుతున్నారా అంటూ పెదవి కదల్చబోయి ముత్యాలు రాలిపోతే అవి నేనెక్కడ ఏరుకుంటానో అన్న భయంతో ఊరుకున్నారు అన్నాడు రజనీకాంత్. మంజు భార్గవి కిలకిలమని నవ్వింది. ఆ సాయంత్రం రాజీవ్ ఆఫీస్ నుండి ఇంటికి వచ్చాక అతనితో నిర్మలంగా మాట్లాడలేకపోయింది. ఏదో తప్పు చేసినట్లు, జరగకూడంది జరిగినట్లు గిల్టీగా ఫీల్ అవుతోంది. ఇందులో తన తప్పేమీ లేదు. అయినా మనసంతా వ్యాకుల పాటుతో అసంతృప్తిగా నిండిపోయి అతనితో సహజంగా మసులుకోలేకపోయింది. ఆమెలో వచ్చిన చిన్న మార్పు అతను గమనించాడు. చిన్మయి, అలా ఉన్నావేం అని అడిగాడు. మంజు భార్గవితో బయటకు వెళ్ళడం, రజనీకాంత్తో పరిచయం కావడం, అతను తన అందాన్ని పొగడ్డం అన్నీ చెప్పేయాలనుకుంది. కానీ ఎందుకనో ధైర్యం చాలలేదు. చెబితే అతనేమన్నా బాధపడతాడేమో, అనవసరమైన విషయాలను అతను తల్లోకి ఎక్కించడం అవుతుందేమోనని భయపడింది. ఏమీ లేదు అంది. ఏమీ లేకపోతే అలా ఎందుకుంటావు? నువ్వు అలా మూడిగా ఉండడం నేనెప్పుడూ చూడలేదు. తలనొప్పిగా ఉంది. తలనొప్పిగా ఉందా? అయ్యో, ఏమిటి చిన్మయ్యి, నువ్వేదో దాస్తున్నావు, నిజం చెప్పడం లేదు. నిజం? ఈ నిజం అనేది ఎన్నో కారణాల వల్ల ఎన్నో సందర్భాలలో దాచబడుతూ ఉంటుంది. ప్రాణభయం వల్ల, అవతల వాళ్ళు అసహ్యించుకుంటారన్న భయం వల్ల, అవతలి వాళ్లను బాధ పెడుతున్న భావం వల్ల, అపార్థం చేసుకుంటారన్న అనుమానం వల్ల, అనర్థాలు జరుగుతాయన్న భయం వల్ల, సున్నితమైన పొరలు ఏర్పడతాయన్న భావన వల్ల, చెప్పి ప్రయోజనం లేదనే నమ్మకం వల్ల ఈ నిజం దాచబడుతూ ఉంటుంది. ఏమీ లేదు అంది. వెంటనే గుండె కళ్ళుక్కుమంది. తన అబద్ధం చెప్పింది. తనకు గుర్తున్నంతవరకు పెళ్ళయ్యాక రాజీవ్తో ఏ చిన్న సందర్భంలో కూడా అబద్ధం చెప్పలేదు. అసలంత అవసరం రాలేదు. ఏదో తప్పు చేస్తున్నట్లు, భర్తని మోసం చేస్తున్నట్లు బాధ కలిగింది. ఈరోజు మంజు భార్గవితో బయటకు వెళ్ళటం, రజనీకాంత్ అనే వ్యక్తితో పరిచయం కావడం, అతను తన అందాన్ని పొగడ్డం, ఉన్నది ఉన్నట్లు చెప్పేయాలనిపించింది. కానీ ఎందుకో భయం వేసింది. అతని ముఖంలోకి, కళ్ళల్లోకి అలా చూసింది. ఏమిటలా చూశావు? ఏమిటలా ఆ చూపు? ఎన్నెన్నో భావాలు పలుకుతోంది. మౌనంగా ఊరుకుంది. దగ్గరకు లాక్కొని ఒళ్ళో కూర్చోబెట్టుకొని పెదవుల మీద పెదవులు ఆంచి ముద్దు పెట్టుకున్నాడు. ఎంత ప్రేమ, ఎంత నమ్మకం తనంటే. అలాంటి అతన్ని మళ్ళీ వెంటనే ఆత్మ పరిశీలన చేసుకుంది. తానేమంత అపరాధం చేసిందని అంతగా బాధపడాలి? ప్రతి చిన్న విషయము అతనికి చెప్పి బాధ పెట్టడం కన్నా దాచి ఉంచితేనే మంచిదేమో. చెప్పు, ఏమిటి, ఎందుకలా? ఏమీ లేదు. మీ వాళ్ళు గుర్తొచ్చారా? లేదండి. అలాంటిది ఏమైనా ఉంటే చెప్పు, నాలుగైదు రోజుల పాటు మీ ఇంటికి పంపిస్తాను. వద్దండి, నేను వెళ్ళను. మిమ్మల్ని విడిచి ఒక్కరోజు కూడా ఉండలేను. ఈసారి తనే అతని ముఖాన్ని దగ్గరకు లాక్కొని చెంప మీద, పెదవుల మీద తనివి తీరా ముద్దులు పెట్టుకుంది. ఇంకా తనివి తీరక అతని తలని గట్టిగా గుండె కదుముకొని జుట్టులోకి వేళ్ళు పోనిచ్చి నవ్వుతూ దగ్గరగా, ఇంకా దగ్గరగా హత్తుకుపోయింది. మనసుకు ఊరట కలిగించినట్లు అయింది.